హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడు వీడియో అయితే 4:30 తీస్తున్నాను, అందుకే గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. ఒకవేళ మీరు వీడియో ఆఫ్టర్నూన్ చూస్తే గుడ్ ఆఫ్టర్నూన్, ఈవినింగ్ చూస్తున్నట్లయితే గుడ్ ఈవినింగ్, మరి నైట్ చూస్తుండే ఏం చెప్పాలబ్బా. ఓకే, మీకు తెలుసుంటే కనుక ప్లీజ్ డూ కామెంట్. ఆల్రెడీ మీరు అందరూ కూడా థంబ్నైల్ చూసే వీడియోలోకి వచ్చి ఉంటారు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీ అందరికీ తెలిసిందే, మన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు 1K సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసుకున్నాము. సో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒక యూట్యూబర్గా 1000 మెంబర్స్ అనేది, 1K సబ్స్క్రైబర్స్ అనేది చాలా చిన్న విషయమే. బట్ ఒక నార్మల్ లైఫ్ని హౌస్ వైఫ్గా లీడ్ చేస్తున్న ఒక లేడీస్కి 1000 మెంబర్స్ ఫాలో అవుతున్నారండి, దట్ ఈస్ ఎ గ్రేట్ మ్యాటర్ అని నా ఫీలింగ్. సో ఐఆమ్ వెరీ థ్యాంక్ఫుల్. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఓకే, ఇలా 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలా, యూట్యూబ్ నుండి మెయిల్ వచ్చినందుకు బాధపడాలో నాకైతే అర్థం అవ్వట్లేదు. అసలు ఏం జరిగిందంటే, నేను యూట్యూబ్ ఛానల్ అనేది 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన 1 మంత్ డల్గానే ఉన్నింది, సబ్స్క్రైబర్స్ ఏం ఇంక్రీజ్ అవ్వలేదు. తర్వాత ఒక 2 మంత్స్ తర్వాత డైలీ ఒక 50 or 100 మెంబర్స్ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ చేశారనమాట. అప్పుడు అనిపించింది, అరే నా కంటెంట్ కూడా నచ్చుతుంది, నన్ను కూడా లైక్ చేస్తున్నారు ప్రజలు, సారీ జనాలు అనేసి అలా డైలీగా పెడుతూ ఉన్నాను. బట్ మనం అనుకున్నట్లు మన లైఫ్ ఉండదు కదా, అలా సమ్ చేంజెస్ రావడం వల్ల లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ బ్యాడ్ వల్ల స్టాప్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను, మళ్ళీ స్టాప్ చేశాను, మళ్ళీ స్టార్ట్ చేసి 1 మంత్ కంటిన్యూ చేసి మళ్ళీ స్టాప్ చేశాను అనమాట. ఇలా ఒక 4-5 టైమ్స్ స్టార్ట్ చేసి స్టాప్ చేస్తూ ఉన్నాను. ఇలా చేయడం వల్ల యూట్యూబ్ మన ఛానల్ని డౌన్ చేసేసింది అనమాట, పుషప్ అయితే ఇవ్వలేదు. అందుకే మన ఛానల్కి వ్యూస్ అనేవి తక్కువగా రావడం అలా జరుగుతుంది. కానీ ఈ మధ్య సబ్స్క్రైబర్స్ మంచిగా పెరుగుతున్నారు, నా ఛానల్ని మళ్ళీ అంటే చూస్తున్నారనమాట, మళ్ళీ వచ్చి నెక్స్ట్ డే ఏం వీడియో పెట్టారు అనేసి. సో ఐఆమ్ వెరీ హ్యాపీ, ఈ మధ్య అయితే మంచిగా వ్యూస్ వస్తున్నాయి అనేసి మానిటైజేషన్కి అయితే అప్లై చేసిన తర్వాత యూట్యూబ్ వాళ్ళు మొత్తం రీవెరిఫికేషన్ చేసి లాస్ట్ 365 డేస్ వాచ్ టైంని మాత్రమే కౌంట్ చేస్తారు అంట. సో మనము ముందు నుండి చేసిన వీడియోస్కి వచ్చిన వాచ్ టైం మొత్తం కూడా డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనకి మానిటైజేషన్ అవ్వలేదు, మానిటైజేషన్ అవ్వకుంటే మనకి మనీ కూడా రాదు. అసలు యూట్యూబ్లోకి వచ్చిందే మనకంటూ ఒక వాల్యూ తెచ్చుకోవాలి. ఎప్పుడైనా గుర్తుండాలి, ఒక లేడీ ఇంట్లో నుండి డబ్బులు సంపాదిస్తే ఎంత వాల్యూ ఇస్తారంటే, ఇంట్లో నార్మల్గా హౌస్ వైఫ్గా ఎలా ఉంటుందంటే, ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా, ఏమైనా తీసుకోవాలి అన్నా, ఇది అవసరమా, ఇక్కడికి ఎందుకు డబ్బులు ఖర్చు అవుతుంది అనేసి అంటూ ఉంటారు. అదే తన ఓన్గా తన కాళ్ళ మీద నిలబడితే, ఏదైనా అడిగితే వాళ్ళు చేస్తారు అనేసి నేను అనుకుంటున్నాను అన్నమాట. సో ప్లీజ్ ఒక్క సపోర్ట్ చేయండి. ఇంకొకటి ఏంటి అంటే, మీకు ఎలాంటి కంటెంట్ ఉండే వీడియోస్ కావాలో కమెంట్ చేయండి, కంపల్సరీ ఆ వీడియోస్ అయితే చేస్తాను. తెలిసింది కదండి ఫ్రెండ్స్ నేను ఏం మిస్టేక్ చేశానో. ఒకటి, మీరు చేస్తే, మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కంటిన్యూటీగా చేయండి, మధ్యలో స్టాప్ అయితే చేయకండి. మంచిగా ఒక వీడియో అనేది కంపల్సరీ వైరల్ అవుతుంది, యూట్యూబ్ అనేది మనల్ని పుషప్ చేస్తుంది. కరెక్ట్గా 90 డేస్ పెట్టుకోండి, ఆ 90 డేస్లో ఏదో ఒక వీడియో అనేది వైరల్ అవుతుంది. బట్ ఈ 90 డేస్ ఎక్కడే కానీ స్టాప్ అవ్వకుండా, మీకు ఒకవేళ టైం లేదు అంటే ముందే ఒక రోజు వీడియోస్ చేసుకొని షెడ్యూల్ చేసి పెట్టుకోండి, ఆ టైంకి మీరు ఎక్కడ ఉన్నా కూడా ఆ వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే కామెంట్ చేసేయండి ఏవి ఎలాంటి వీడియోస్ కావాలో. ఓకేనా, బాయ్ బాయ్.